ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింద జలమును విశాలము మీద జలమును వేరుపరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండో దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లొక్కచోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్టును భూమి మీద తమ తమ జాతుల ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించుగాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతుల ప్రకారము విత్తనములిచ్చు చెట్లును తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు. అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండునుగాక అనియు. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాక అనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. దేవుడు జీవము కలిగి చలించు వాటి జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు. పక్షులు భూమిపైని ఆకాశములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు. పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయెను. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలప్రాకు పురుగులను చేసెను.
అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశపు పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవ, ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అది మీకాహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయను. ఆకాశమును భూమియు వాటిలో నున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడును. దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను.